సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. ప్రపంచంలోకెల్లా తియ్యనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే రోజైనా సరిపోదు. అమ్మ గురించి ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా కొత్త ఉదాహరణలు వస్తూనే ఉంటాయి. అలాంటి అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పంజాబ్లోని చండీగఢ్కు చెందిన ప్రియాంక గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ పోలీస్ అధికారినిగా విధులు నిర్వహిస్తుంది. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమెకు ఒక ఇంపార్టెంట్ డ్యూటీ పడడంతో బిడ్డని ఇంటి వద్ద వదిలితే సరిగ్గా చూసుకోరేమో అని, పైగా నెలల బిడ్డ ఆకలి అయితే ఇబ్బంది పడతాదేమో అనే భయంతో తనతో పాటే తీసుకుని వెళ్ళింది. ఓ బిడ్డకు తల్లిగా, డ్యూటీకి అంకితమైన ఉద్యోగిగా ఆమె కర్తవ్య నిర్వహణ నిజంగా గొప్పదే. తన భుజాలపై బిడ్డను ఎత్తుకొని రహదారిపై ట్రాఫిక్ ను కంట్రోల్ చేయసాగింది. మండు టెండలో భుజం పైన బిడ్డతో, డ్యూటీ మీద శ్రద్ధతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ లేడీ కానిస్టేబుల్ అమ్మతనాన్ని చూసిన ఓ ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ వీడియో చర్చనీయాంశమైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.